హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది మ్యాక్స్ వరల్డ్ ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్స్ సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో ఎయిత్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిక్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్ససైజ్ ఎయిట్ పాయింట్ టూలో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ట్రినోమెట్రిక్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ ఉంది ట్రగినోమెట్రిక్ వాల్యూస్ ఉన్న టేబుల్ ఆ టేబుల్లో ఈ వాల్యూస్ని ఎలా చూడాలో నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని చేద్దాము సో ఇవి ట్రికనోమెట్రిక్ వాల్యూస్ ఉన్నటువంటి టేబుల్ ఈ టేబుల్లో ఉండే వాల్యూస్ని వచ్చేసి ఎక్ససైజ్ ఎయిట్ పాయింట్ టూలో ఉండే ప్రాబ్లమ్స్ని చేస్తాము అసలు ఈ టేబుల్లో వాల్యూస్ ఎలా చూడాలో చూద్దాము సైన్ జీరో డిగ్రీస్ జీరో సైన్ థర్టీ డిగ్రీస్ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వాల్యూ వన్ అలాగే కాస్ కాస్ ఏ అని ఉంది ఏ దగ్గర ఈ యాంగిల్స్ ఉంచుకోవాలి కాస్ జీరో డిగ్రీస్ వాల్యూ వన్ కాస్ థర్టీ డిగ్రీస్ వాల్యూ రూట్ త్రీ బై టూ కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూట్ టూ కాస్ సిక్స్టీ వాల్యూ వన్ బై టూ కాస్ నైంటీ వాల్యూ జీరో అలాగే ట్యాన్ వాల్యూస్ ఎక్కువగా ఈ త్రీ వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాము సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ టాన్ వాల్యూస్ ఎక్కడ నాకు సీకెంట్ సీకెంట్ కాట్ వాల్యూస్ కనుక వాడవలసి వస్తే వాటి రెసి ప్రోకల్స్గా మార్చుకొని ఈ మూడిటు వాల్యూస్నే యూజ్ చేస్తాము అయితే ఈ టేబుల్ని టూ మినిట్స్లో ఎలా వేయాలి అలాగే ఈ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇంకొక చిన్న వీడియో చేస్తాను ఆ వీడియో చేసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఎక్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ ఎయిట్ పాయింట్ టూలో ఫస్ట్ ప్రాబ్లమ్ ఎవాల్యూ ఎయిట్ ది ఫాలోయింగ్ మొత్తం ఫైవ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ కాస్ థర్టీ డిగ్రీస్ ప్లస్ సైన్ థర్టీ డిగ్రీస్ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఈ వాల్యూస్ అన్ని టేబుల్లో చూసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి ఫస్ట్ వన్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ కాస్ థర్టీ డిగ్రీస్ ప్లస్ సైన్ థర్టీ డిగ్రీస్ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ కనిపిస్తున్న టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి చూడండి సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ రూట్ త్రీ బై టూ సో సైన్ సిక్స్టీ బదులుగా రూట్ త్రీ బై టూ ఈ రెండింటికి మధ్యలో ఎటువంటి సైన్ లేదు అంటే ఇంటూ ఉన్నట్లు అనమాట ఇంటూ కాస్ థర్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ ప్లస్ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ కాస్ సిక్స్టీ వాల్యూ కూడా వన్ బై టూ రూట్ త్రీ బై టూ ఇంటూ రూట్ త్రీ బై టూ న్యూమరేటర్లో ఉండ రెండు మల్టిప్లికేషన్ చేయాలి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అంటే రూట్ త్రీ స్క్వేర్ బై టూ టూస్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ బై టూ టూస్ ఫోర్ రూట్ త్రీ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ బై ఫోర్ ఫోర్ వన్స్ ఫోర్ వన్స్ వన్ ఎక్స్ప్రెషన్ వాల్యూ వన్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ టూ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ టేబుల్లో కనిపిస్తున్నాయి కదా వీటి వాల్యూస్ వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి టూ ఇంటూ ట్యాన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ ట్యాన్ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ స్క్వేర్ ప్లస్ కాస్ థర్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అలాగే సైన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ టూ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ డినామినేటర్ని స్క్వేర్ చేస్తే టూ స్క్వేర్ మీన్స్ ఫోర్ మైనస్ ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ బై టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ మైనస్ త్రీ బై ఫోర్ క్యాన్సిల్ టూ వన్స్ టూ సో ఈ ప్రాబ్లం ఆన్సర్ టూ ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ ప్రాబ్లమ్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై సీకెండ్ థర్టీ డిగ్రీస్ ప్లస్ కొసీకెంట్ థర్టీ డిగ్రీస్ ఈ వాల్యూ కనుక్కోవాలి కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూట్ టూ ఒక టేబుల్లో కనిపిస్తుంది కదా బై డినామినేటర్లో సీకెంట్ థర్టీ సీకెంట్ థర్టీ టూ బై రూట్ త్రీ ప్లస్ కొసీకెంట్ థర్టీ టూ వీటిని ఇప్పుడు క్యాలకులేషన్ చేయాలి సింప్లిఫై చేయాలి ఫస్ట్ న్యూమరేటర్లోది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ క్యాలకులేషన్ చేయడానికి ఇంకేం లేవు కదా డినామినేటర్లో రూట్ త్రీకి వన్కి ఎల్సిఎం చేయాలి రెండు ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం చేసి ఎడిషన్ చేయాలి రూట్ త్రీకి వన్కి ఎల్సిఎం రూట్ త్రీ క్రాస్ మల్టిఫికేషన్ చేయొచ్చు టూ వన్స్ టూ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ టూ రూట్ త్రీ సో ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కింద ఉన్న ఫ్రాక్షను న్యూమరేటర్లోకి వెళ్ళినట్లయితే రెసిప్ రోకలు అవుతుంది వన్ బై రూట్ టూ ఇంటూ రూట్ త్రీ బై టూ ప్లస్ టూ రూట్ త్రీ రూట్ త్రీ ఇంటూ వన్ రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి బ్రాకెట్లో మెన్షన్ చేస్తున్నాం దీన్ని ఈ రెండిట్లోనూ టూ కామన్గా ఉంది సో టూ కామన్ రాయచ్చు నెక్స్ట్ స్టెప్లో రాద్దాం టూ ప్లస్ టూ రూట్ త్రీ నెక్స్ట్ రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్న టూ టౌన్లోనూ టూ ఉంది కాబట్టి టూ కామన్గా రాసినట్లయితే వన్ ప్లస్ రూట్ త్రీ అవుతుంది రెండిట్లోనూ ఉన్న టూని కామన్గా రాసాము సో డినామినేటర్లో మనకి రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని రేషనల్ నెంబర్లుగా కన్వర్ట్ చేయడం కోసం రేషనలైజేషన్ చేస్తాం నైన్త్ క్లాస్లో నేర్చుకున్నాం కదా రేషనలైజేషన్ అంటే డినామినేటర్లో ఉన్న ఈ రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయటం అలా రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి రేషనలైజేషన్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ వన్ ప్లస్ రూట్ త్రీ అని ఉంది కదా వన్ మైనస్ రూట్ త్రీ తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేస్తాము ఇక్కడ మధ్యలో ఈ సైన్ మారుతుందనమాట అంతే తేడా అయితే మనకి వీలుగా ఉండడం కోసం దీన్ని రూట్ త్రీ ప్లస్ వన్ అని రాసుకుందాము రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ టూ ఇంటూ రూట్ త్రీ ప్లస్ వన్ ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చేస్తున్నాము రేషనలైజేషన్ ఫ్యాక్టరు ఇక్కడ ఉండేదానికి ఆపోజిట్ సైన్ రాసుకోవడమే రూట్ త్రీ మైనస్ వన్ అనేది రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అవుతుంది రూట్ త్రీ మైనస్ వన్ తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిఫికేషన్ చేయాలి రూట్ త్రీ ఇంటూ ఇక్కడ రూట్ త్రీ మైనస్ వన్ బై డినామినేటర్లు రూట్ టూ ఇంటూ టూ టూ రూట్ టూ అవుతుంది ఇవి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది సో ఆ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రావడం కోసమే ఇక్కడ ప్లస్ ఉంటే రేషనెషన్ ఫ్యాక్టర్ మైనస్ తీసుకుంటాము మైనస్ ఉంటే కనుక ప్లస్ తీసుకుంటాము సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ త్రీ స్క్వేర్ మైనస్ బి ప్లస్లో వన్ ఉంది వన్ స్క్వేర్ నెక్స్ట్ రూట్ త్రీని ఈ టూ టర్మ్స్తో మల్టిప్లికేషన్ చేయాలి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ మైనస్ రూట్ త్రీ ఇంటూ వన్ రూట్ త్రీ బై టూ రూట్ టూ ఇంటూ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ నెక్స్ట్ త్రీ మైనస్ రూట్ త్రీ బై టూ రూట్ టూ ఇంటూ త్రీ మైనస్ వన్ అంటే టూ టూని టూని మల్టిప్కేషన్ చేయొచ్చు టూ టూస్ ఫోర్ ఫోర్ ఇంటూ రూట్ టూ ఫోర్ రూట్ టూ అవుతుంది సో త్రీ మైనస్ రూట్ త్రీ బై ఫోర్ రూట్ టూ మనం అనుకుంది డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉండకూడదు రేషనల్ నెంబర్లా కన్వర్ట్ చేయాలనుకున్నాం కానీ మరలా రూట్ టూ వచ్చింది కాబట్టి ఈ రూట్ టూని రేషనల్ నెంబర్లా కన్వర్ట్ చేయడం కోసం మరలా న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ టూ 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 తోటి మల్టిఫికేషన్ చేస్తాము రూట్ టూ తోటి ఈ టూ టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి త్రీ ఇంటూ రూట్ టూ త్రీ రూట్ టూ మైనస్ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ రూట్ ఏ ఇంటూ రూట్ బి లాగా ఉంది రూట్ ఏబి అంటే రూట్ త్రీ ఇంటూ సిక్స్ అనమాట రూటు త్రీ ఇంటూ టూ రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏ ఇంటూ బి బై ఫోర్ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ టూ రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే రూట్ టూ స్క్వేర్ అవుతుంది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇది టూ అవుతుంది సో లాస్ట్ స్టెప్ త్రీ రూట్ టూ మైనస్ రూట్ ఆఫ్ త్రీ టూస్ సిక్స్ రూట్ సిక్స్ బై ఫోర్ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ టూ టూ అవుతుంది ఫోర్ టూస్ ఎయిట్ లేదా ఇంకొక స్టెప్ రాసినట్లయితే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే టూ అవుతుంది ఫోర్ టూ ఎయిట్ అనమాట లాస్ట్ స్టెప్ త్రీ రూట్ టూ మైనస్ రూట్ సిక్స్ బై ఎయిట్ దీని వాల్యూ సో ఇక్కడ మనకి చూడ్డానికి ఇది ట్రిగ్నామెట్రీ లాగే ఉంది కానీ నైన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు నెక్స్ట్ ఫోర్త్ వన్ sin థర్టీ డిగ్రీస్ ప్లస్ tan ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మైనస్ 60 degrees సిక్స్టీ డిగ్రీస్ బై సీకెండ్ థర్టీ డిగ్రీస్ ప్లస్ degrees సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ degrees. ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈ వాల్యూస్ అన్నీ వచ్చి మనకి ఇందులో ఏ ఒక్క వాల్యూని మనం తప్పుగా వేసినా ఈ లెక్క మొత్తం రాంగ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థర్టీ డిగ్రీస్ ఇక్కడ టేబుల్లో కనిపిస్తుంది కదా సైన్ థర్టీ డిగ్రీస్ వన్ బై టూ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ మైనస్ కొ సీకెంట్ సిక్స్టీ డిగ్రీస్ టూ బై రూట్ త్రీ బై సీకెంట్ థర్టీ డిగ్రీస్ ఇది కూడా టూ బై రూట్ త్రీ ప్లస్ కా సిక్స్టీ వన్ బై టూ ప్లస్ కాట్ ఫార్టీ ఫైవ్ వన్ సో ఇవన్నీ సింప్లిఫై చేయాలి అన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేసి ఎడిషన్ కానీ సబ్ ట్రాక్షన్ కానీ ఇక్కడ మధ్యలో ఉండే గుర్తుల్ని బట్టి చేస్తాము ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ బై వన్ అని వేసుకున్నట్లయితే టూ వన్ రూట్ త్రీ వీటికి ఎల్సిఎం టూ రూట్ త్రీ అవుతుంది టూ రూట్ త్రీ ఎల్సిఎం చేయటం బాగా వచ్చి ఉండాలి చూడండి ఇక్కడ వన్ బై టూ డినామినేటర్లో టూ ఉంది ఈ టూకి ఇక్కడ ఉన్న టూకి క్యాన్సిల్ అయిపోతే రూట్ త్రీ మిగులుతుంది రూట్ త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ టూ రూట్ త్రీ అవుతుంది టూ రూట్ త్రీ ఇంటూ వన్ టూ రూట్ త్రీ మైనస్ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా మైనస్ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అవుతుంది టూ ఉంటుంది టూ ఇంటూ టూ ఇది న్యూమరేటర్లోది నెక్స్ట్ డినామినేటర్లో కూడా సేమ్ అవే ఫ్రాక్షన్స్ చూడండి టూ బై రూట్ త్రీ వన్ బై టూ వన్ కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఇవన్నీ ప్లస్లు ఉన్నాయి అంతే తేడా సేమ్ ఇక్కడ కూడా ఎల్సీఎమ్ టూ రూట్ త్రీ అవుతుంది టూ రూట్ త్రీ రూట్ త్రీకి రూట్ త్రీకి క్యాన్సిల్ అవుతుంది టూ మిగులుతుంది టూ ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో టూ ప్లస్ టూ టూ క్యాన్సిల్ అవుతాయి రూట్ త్రీ ఇంటూ వన్ ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి డినామినేటర్లో వన్ ఉన్నట్లు వన్ ఇంటూ టూ రూట్ త్రీ టూ రూట్ త్రీ ఇంటూ న్యూమరేటర్లో వన్ సో రెండిట్లోనూ డినామినేటర్స్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు రూట్ త్రీ ఇంటూ వన్ రూట్ త్రీ ప్లస్ టూ రూట్ త్రీ మైనస్ టూ టూస్ ఫోర్ బై డినామినేటర్లో టూ టూస్ ఫోర్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ వన్ రూట్ త్రీ ప్లస్ టూ రూట్ త్రీ ఇంటూ వన్ టూ రూట్ త్రీ రూట్ త్రీలు ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది మొత్తం త్రీ ఉన్నాయి అనమాట త్రీ రూట్ త్రీ అవుతుంది మైనస్ ఫోర్ బై ఇక్కడ కూడా అంతే రూట్ రూట్ త్రీలు ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ వన్ ఉన్నాయి మొత్తం రూట్ త్రీలు మూడు ఉన్నట్లు త్రీ రూట్ త్రీ ప్లస్ ఫోర్ డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రేషనల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేయడం కోసం రేషనలైజేషన్ చేయాలి రేషనలైజేషన్ అంటే ఇక్కడ ఉన్న ఈ ప్లస్ గుర్తుకి ఆపోజిట్ సైన్ వేసి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిఫికేషన్ చేయాలి దాన్ని రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటాము రేషనైజేషన్ ఫ్యాక్టర్ అంటే మధ్యలో ఉన్న సైన్ మార్చి రాయడమే త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ బై త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు సేమ్ చూడండి త్రీ రూట్ త్రీ త్రీ రూట్ త్రీ ఫోర్ ఫోర్ మధ్యలో ఉండే సైన్ కూడా సేమ్ సో కాబట్టి స్క్వేర్ అని రాసుకోవచ్చు త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డినామినేటర్లో కంపల్సరీగా రేషనేషన్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి వచ్చేస్తుంది రూట్ త్రీ రూట్ త్రీని ఏ అనుకున్నట్లయితే ఏ ఏ ఫోర్ని బి అనుకున్నట్లయితే బిబి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లస్లో ఫోర్ ఉంది ఫోర్ స్క్వేర్ న్యూమరేటర్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో అప్లై చేయాలి అప్లై చేసి ఎక్స్పాండ్ చేయాలి ఏ స్క్వేర్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి టూ ఇంటూ ఏ ప్లేస్లో త్రీ రూట్ త్రీ బీ ప్లేస్లో ఫోర్ ప్లస్ బీ స్క్వేర్ బి ప్లేస్లో ఫోర్ ఉంది ఫోర్ స్క్వేర్ బై త్రీని స్క్వేర్ చేస్తే నైన్ రూట్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ ఉంటుంది అంటే ఈ బ్రాకెట్లో వాల్యూ నైన్ ఇంటూ త్రీ మైనస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ నెక్స్ట్ న్యూమరేటర్ని క్యాలకులేషన్ చేయాలి త్రీ స్క్వేర్ నైన్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ ఈ బ్రాకెట్లో వాల్యూ వరకు నైన్ ఇంటూ త్రీ మైనస్ నెంబర్స్ని మల్టిప్కేషన్ చేద్దాం టూ త్రీస్ 6 సిక్స్ ఫోర్ 24 ట్వంటీ ఫోర్ ఇంటూ రూట్ త్రీ ప్లస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ బై నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ మైనస్ సిక్స్టీన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ ఫోర్ రూట్ త్రీ ప్లస్ సిక్స్టీన్ బై ట్వంటీ నుంచి సిక్స్టీన్ మైనస్ చేస్తే 11. నెక్స్ట్ న్యూమరేటర్లో ట్వంటీ సెవెన్ ప్లస్ సిక్స్టీన్ ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి ఫార్టీ త్రీ వస్తుంది మైనస్ ట్వంటీ ఫోర్ రూట్ త్రీ బై లెవెన్ ఇది దీనికి ఆన్సర్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్లో ఫిఫ్త్ వన్ ఫైవ్ కాస్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ ఫోర్ సీకెండ్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై సైన్స్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ ప్లస్ కాసు స్క్వేర్ థర్టీ డిగ్రీస్ ఫైవ్ ఇంటూ కాస్ స్క్వేర్ సిక్స్టీ కాస్ సిక్స్టీ వాల్యూ వన్ బై టూ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ సీకెండ్ థర్టీ వాల్యూ టూ బై రూట్ త్రీ సీకెండ్కి స్క్వేర్ ఉంది కాబట్టి టూ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ టెన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ టెన్కి స్క్వేర్ ఉంది కాబట్టి వన్ స్క్వేర్ బై సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థర్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ దీనికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ వీటన్నిటినీ సింప్లిఫై చేయాలి ఫైవ్ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్ బై టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ టూ స్క్వేర్ ఫోర్ బై రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ ఉంటుంది మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ బై డినామినేటర్లో వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ బై టూ స్క్వేర్ అంటే ఫోర్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఫోర్ జార్ న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేయాలి సిక్స్టీన్ బై త్రీ మైనస్ వన్ బై డినామినేటర్లో ఆల్రెడీ డినామినేటర్స్ డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి సో ఎల్సిఎం ఫోర్ అవుతుంది న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు వన్ ప్లస్ త్రీ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ న్యూమరేటర్లో కూడా అన్ని ఫ్రాక్షన్సే సో ఎల్సీఎం చేయాలి ఫోర్కి త్రీకి ఎల్సిఎం ట్వెల్వ్ ఫోర్ ట్వెల్ త్రీ టైమ్స్ పోతుంది సో త్రీ ఇంటూ న్యూమరేటర్లో ఫైవ్ ఉంది ప్లస్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఫోర్ టైమ్స్ పోతుంది ఫోర్ ఇంటూ న్యూమరేటర్లో సిక్స్టీన్ ఉంది మైనస్ వన్ ట్వెల్వ్లో ట్వెల్వ్ టైమ్స్ పోతుంది ట్వెల్వ్ ఇంటూ న్యూమరేటర్లో వన్ ఉంది బై డినామినేటర్లో వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ బై ఫోర్ అంటే వన్ డినామినేటర్ మొత్తం వాల్యూ వన్ అనమాట సో డినామినేటర్లో వన్ ఉంటే రాయాల్సిన అవసరం లేదు త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ వన్స్ ట్వెల్వ్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఇంకే డినామినేటర్లో వన్ ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే సెవెంటీ నైన్ వస్తుంది మైనస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ సెవెంటీ నైన్లో నుంచి ట్వెల్వ్ మైనస్ చేస్తే సిక్స్టీ సెవెన్ బై ట్వెల్వ్ సో ది ఆన్సర్ సిక్స్టీ సెవెన్ బై ట్వెల్వ్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూస్ ది కరెక్ట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్ ఇక్కడ ప్రతి దానికి ఫస్ట్ దాంట్లో ఇచ్చినట్లే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూస్ కనుక్కోవాలి ఆ వాల్యూస్ దేనికి ఈక్కువలో కూడా తెలియాలి అంటే ఈ టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూ బాగా వచ్చి ఉండాలన్నమాట సో ఫస్ట్ టెన్ థర్టీ వాల్యూ టేబుల్లో చూడండి ఇక్కడ వన్ బై రూట్ త్రీ అని ఉంది టూ ఇంటూ వన్ బై రూట్ త్రీ బై వన్ ప్లస్ టెన్ థర్టీ డినామినేటర్లో కూడా టెన్ థర్టీనే వన్ బై రూట్ త్రీ టెన్కి స్క్వేర్ ఉంది కాబట్టి వన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ టూ ఇంటూ వన్ టూ బై రూట్ త్రీ టూ బై రూట్ త్రీ బై వన్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ వస్తుంది టూ బై రూట్ త్రీ న్యూమరేటర్లో ఏం లేదు కాబట్టి యాజ్ యాజ్టీజ్గా రాసుకుంటాము డినామినేటర్లో ఎల్సీఎం చేయాలి త్రీకి వన్కి ఎల్సిఎం త్రీ క్రాస్ మల్టిఫికేషన్ చేసినట్లయితే త్రీ వన్స్ త్రీ ప్లస్ వన్ వన్స్ వన్ సో ఇక్కడ టూ బై రూట్ త్రీ బై త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ బై త్రీ ఈ ఫోర్ బై త్రీ న్యూమరేటర్లోకి వస్తే రెసి అవుతుంది టూ బై రూట్ త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ అవుతుంది ఫోర్ బై త్రీ రెసిప్ రోకలి త్రీ బై ఫోర్ టూ వన్స్ టూ టూస్ క్యాన్సిల్ రిమైనింగ్ రాసినట్లయితే త్రీ వన్స్ త్రీ బై టూ రూట్ త్రీ సో మనకి ఇక్కడ ఈ రూట్ త్రీ క్యాన్సిల్ అవ్వడం కోసం త్రీని రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అని రాసుకోవచ్చు డినామినేటర్లో ఉన్న రూట్ త్రీ క్యాన్సిల్ అవ్వడం కోసం రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ ఆన్సర్ రూట్ త్రీ బై టూ మనకు టేబుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే రూట్ త్రీ బై టూ సైన్ సిక్స్టీ డిగ్రీస్కి కానీ లేదా కాస్ట్ థర్టీ డిగ్రీస్కి కానీ ఈక్వల్గా ఉంటుంది ఈ రెండు కూడా రూట్ త్రీ బై టూనే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం నెక్స్ట్ సెకండ్ వన్ వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ దీని వాల్యూ కనుక్కొని ఈ ఆప్షన్స్లో ఏది కరెక్టో చూజ్ చేయాలి టేబుల్లో అబ్జర్వ్ చేయండి ట్యాన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ వన్ మైనస్ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ వన్కి స్క్వేర్ డినామినేటర్లో వన్ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ టెన్ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ స్క్వేర్ వన్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ బై వన్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ వన్ మైనస్ వన్ జీరో బై వన్ ప్లస్ వన్ టూ జీరో బై టూ అంటే జీరో సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో జీరో ఉంది సో డి ఈజ్ ది కరెక్ట్ అనమాట ఆప్షన్ నెక్స్ట్ థర్డ్ వన్ సైన్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ ఈజ్ ట్రూ వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ అవ్వాలి అంటే ఈ వాల్యూస్లో ఏవి సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవుతాయో టెస్ట్ చేయాలి సో ఈ ప్రాబ్లంలో మన ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి ఎక్కడైతే ఇవి ఈక్వల్గా వస్తాయో ఆ ఈక్వేషన్ని ఆ ఆప్షన్ని కన్సిడర్ చేస్తాము ఫస్ట్ వన్ ఏ ఆప్షన్ తీసుకుందాము ఆప్షన్ ఏ సైన్ టూ ఏ ఇజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ ఏ బదులుగా ఆప్షన్ ఏలో జీరో డిగ్రీస్ ఉంది కాబట్టి ఏ బదులుగా జీరోని సబ్స్టిట్యూషన్ చేస్తాం సైన్ టూ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ ఏ ఏ బదులుగా జీరో డిగ్రీస్ టూ ఇంటూ జీరో అంటే జీరో ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ జీరో వాల్యూ జీరో సైన్ జీరో కూడా జీరోనే జీరో ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ జీరో జీరో రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి సో ఆప్షన్ ఏ ఈజ్ పాజిబుల్ ఈ ఆప్షన్ ఏ అనేది మనకి పాజిబుల్ అంటే జీరో డిగ్రీస్ పెట్టినప్పుడు ఈక్వేషన్ అనేది ఈక్వల్గా వచ్చింది ఏ అనే ఆప్షన్ పాజిబుల్ అవుతుంది అలాగే మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము బి ఆప్షన్లో థర్టీ డిగ్రీస్ అని ఉంది సైన్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ ఏ బదులుగా థర్టీ డిగ్రీస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి సైన్ టూ ఇంటూ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ థర్టీ డిగ్రీస్ టూ ఇంటూ థర్టీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ 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 క్యాన్సిల్ అవుతుంది సైన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ రెండు ఈక్వల్ కాదు సో బి ఆప్షన్ ఈజ్ నాట్ పాజిబుల్ ఈజ్ నాట్ పాజిబుల్ బి అంటే ఆప్షన్ బి ఈజ్ నాట్ పాజిబుల్ అని అర్థం లేదా బ్రాకెట్లో థర్టీ డిగ్రీస్ ఈజ్ నాట్ పాజిబుల్ అని రాస్తాము నెక్స్ట్ ఆప్షన్ సి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సైన్ టూ ఏజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ ఏ బదులుగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ని సబ్ట్యూషన్ చేయాలి సైన్ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ నైంటీ డిగ్రీస్ అవుతుంది సైన్ నైంటీ డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూట్ టూ సైన్ నైంటీ వాల్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ వన్ టూ బై రూట్ టూ ఈ రెండు ఈక్వల్ కాదు అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా పాజిబుల్ కాదనమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ నాట్ పాజిబుల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ని సబ్జిట్యూషన్ చేసినప్పుడు ఈక్వేషన్ అనేది ఈక్వల్గా రాలేదు అలాగే ఆప్షన్ డి డి ఆప్షన్ సిక్స్టీ డిగ్రీస్ అని ఉంది ఏ బదులుగా సిక్స్టీన్ డిగ్రీస్ని సబ్జిచ్యూషన్ చేయాలి సైన్ టూ ఏ ఏజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ సైన్ టూ ఇంటూ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ సిక్స్టీ డిగ్రీస్ టూ ఇంటూ సిక్స్టీ వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ 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 క్యాన్సిల్ సైన్ వన్ ట్వంటీ డిగ్రీస్ మనకి టేబుల్లో లేదు సో దీన్ని ఎలా రాస్తాము అంటే సైన్ నైంటీ ప్లస్ థర్టీ అని రాస్తాము ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము సో ఈ నైంటీ ప్లస్ టీటా కాస్ టీటా అవుతుంది సో టీటా ప్లేస్లో థర్టీ ఉంది కాబట్టి కాస్ట్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ కాస్ట్ థర్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ వచ్చింది ఈ రెండు ఈక్వల్ కాదు అంటే సిక్స్టీ డిగ్రీస్ కూడా పాజిబుల్ కాదు సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ నాట్ పాజిబుల్ సో మనకి జీరో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడే ఈ ఈక్వేషన్ అనేది ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ అనమాట జీరో డిగ్రీస్ అనేది ఈ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ సెకండ్ క్వశ్చన్లో ఫోర్త్ వన్ టూ ట్యాన్ థర్టీ డిగ్రీస్ బై వన్ మైనస్ టెన్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ టెన్ థర్టీ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కున్న తర్వాత వచ్చిన వాల్యూ ఈ ఫోర్ ఆప్షన్స్లో దేనికి ఈక్వలో కనుక్కోవాలి సో టూ ట్యాన్ థర్టీ డిగ్రీస్ టూ ఇంటూ టెన్ థర్టీ వన్ బై రూట్ త్రీ బై వన్ మైనస్ టెన్ థర్టీ టెన్ థర్టీ వన్ బై రూట్ త్రీ టెన్కి స్క్వేర్ ఉంది కాబట్టి వన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ టూ ఇంటూ వన్ టూ బై రూట్ త్రీ బై డినామినేటర్లో వన్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది త్రీ వస్తుంది టూ బై రూట్ త్రీ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము ఒక్కటే ఫ్రాక్షన్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఎల్సిఎం చేయాలి త్రీకి వన్కి ఎల్సిఎం త్రీ క్రాస్ మల్టిఫ్కేషన్ చేసినట్లయితే త్రీ వన్స్ త్రీ మైనస్ వన్ వన్స్ వన్ సో టూ బై రూట్ త్రీ బై త్రీ మైనస్ వన్ టూ బై త్రీ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వస్తే రెసిపు రోకలు అవుతుంది టూ బై రూట్ త్రీ ఇంటూ టూ బై త్రీ రెసిపు రోకలు అయితే త్రీ బై టూ 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 క్యాన్సిల్ త్రీ బై రూట్ త్రీ త్రీని ఈ రూట్ త్రీ క్యాన్సిల్ అవ్వడం కోసం రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అని రాసుకోవచ్చు బై రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ మనకు ఆన్సర్ రూట్ త్రీ ఈ రూట్ త్రీ అనేది ఈ టేబుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే టెన్ సిక్స్టీకి ఈక్వల్ టెన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ అలానే కార్ట్ థర్టీ వాల్యూ కూడా రూట్ త్రీని మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏముందో చూద్దాం ఒకసారి కాస్ సిక్స్టీ ఇచ్చారు కాస్ సిక్స్టీ రూట్ త్రీ కాదు సైన్ సిక్స్టీ కూడా రూట్ త్రీ కాదు సైన్ థర్టీ కూడా రూట్ త్రీ కాదు టెన్ సిక్స్టీ రూట్ త్రీ సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ టెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ అండ్ టెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ త్రీ జీరో డిగ్రీస్ లెస్ దాన్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నైంటీ అంటే ఏ యాంగిల్ని బి యాంగిల్ని సమ్ చేస్తే జీరో కంటే ఎక్కువ రావాలి నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ రావాలి ఏ గ్రేటర్ దాన్ బి మళ్ళీ ఆ రెండిట్లో కూడా ఏ వాల్యూ బి వాల్యూ కంటే పెద్దదై ఉండాలి ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ టేబుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే టెన్లో రూట్ త్రీ అనేది సిక్స్టీకి ఈక్వల్ టెన్ సిక్స్టీకి ఈక్వల్ సో బోత్ సైడ్స్ టెన్ రిమూవ్ చేసినట్లయితే ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది ఇది ఈక్వేషన్ వన్ నెక్స్ట్ టెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ త్రీ టెన్ రేషియోస్లో వన్ బై రూట్ త్రీ టెన్ థర్టీకి ఈక్వల్ టెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు టెన్ థర్టీ బోత్ సైడ్స్ టెన్ రేషియో రిమూవ్ చేసినట్లయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఇది ఈక్వేషన్ టూ ఈ టూ ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసినట్లయితే ఏబి వాల్యూస్ వస్తాయి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది ఏ ప్లస్ ఏ టూ ఏ ఏజ్ ఈక్వల్ టు సిక్స్టీ ప్లస్ థర్టీ నైంటీ డిగ్రీస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టూ రైట్ సైడ్ వస్తే బై టూ అవుతుంది టూ ఫార్టీ ఫైవ్స్ నైంటీ ఏఈ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఏ వాల్యూని ఈక్వేషన్ వన్లో కానీ ఈక్వేషన్ టూలో కానీ సబ్సిచ్యూషన్ చేస్తే బీ వాల్యూ వస్తుంది ఈక్వేషన్ వన్ తీసుకుందాం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఏ వాల్యూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ బిఈ్ ఈక్వల్ టు ప్లస్ ఫార్టీ ఫైవ్ రైట్ సైడ్ వస్తే మైనస్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సిక్స్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బీఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ మనకి ఇచ్చిన కండిషన్లో ఈ రెండింటిని యాడ్ చేస్తే జీరో కంటే పెద్దది నైంటీ కంటే చిన్నది రావాలి అన్నారు అలానే ఏ వాల్యూ పెద్దదిగా ఉండాలి సో ఏ ఫార్టీ ఫైవ్ బి ఫిఫ్టీన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ ఇక ఎందుచినవి ట్రూ నా ఫాల్సో చెప్పాలి ట్రూ అయితే ఎందుకు ట్రూ ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్సో రీజన్ కూడా రాయాలి ఫస్ట్ వన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇది టూనో ఫాల్సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాలి సో ఈక్వేషన్ కరెక్టో కాదో చెప్పాలి అంటే ఏ బదులుగా బి బదులుగా కొన్ని వాల్యూస్ తీసుకుని సబ్స్టిట్యూషన్ చేద్దాము మనకి ఇక్కడ టేబుల్లో కనిపిస్తుంది కదా ఏ వాల్యూ థర్టీ డిగ్రీస్ బి వాల్యూ సిక్స్టీ డిగ్రీస్ లేదా ఏ జీరో బి థర్టీ అలా తీసుకుని చెక్ చేద్దాం లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ జీరో ప్లస్ థర్టీ డిగ్రీస్ జీరో ప్లస్ థర్టీ అంటే థర్టీ డిగ్రీస్ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ ఇది ఎల్హెచ్ఎస్ అలానే ఆర్హెచ్ఎస్ వైపు సైన్ ఏ ప్లస్ సైన్ బి సైన్ ఏ ప్లస్ సైన్ బీ ఏ వాల్యూ జీరో డిగ్రీస్ అనుకున్నాం కదా సైన్ జీరో డిగ్రీస్ ప్లస్ బీ బదులుగా థర్టీ సైన్ థర్టీ డిగ్రీస్ సైన్ జీరో జీరో ప్లస్ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ జీరో ప్లస్ వన్ బై టూ అంటే వన్ బై టూ రెండు ఈక్వల్గా వచ్చాయి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అయితే ఏ బదులుగా బి బదులుగా ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినా ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి ఈసారి ఏ బదులుగా థర్టీ డిగ్రీస్ బి బదులుగా సిక్స్టీ డిగ్రీస్ తీసుకుందాం లెట్స్ సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ ప్లస్ సిక్స్టీ డిగ్రీస్ థర్టీ ప్లస్ సిక్స్టీ నైంటీ साइन नयटी डिग्री साइन नयटी डिग्री वन अलागे साइन ए प्लस साइन बी साइन ए प्लस साइन बी ए वैल्यू थर्टी डिग्री साइन थर्टी डिग्री प्लस साइन बी वैल्यू सिक्टी सिक्टी डिग्री साइन थर्टी वन बाय टू साइन सिक्टी रूट थ्री बाय टू డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు వన్ ప్లస్ రూట్ త్రీ బై టూ సో ఎల్హెచ్ఎస్ వాల్యూ వన్ ఆర్హెచ్ఎస్ వాల్యూ వన్ ప్లస్ రూట్ త్రీ బై టూ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా రాలేదు సో అన్ని వాల్యూస్కి ఏ బదులుగా బీ బదులుగా మనం సబ్స్టిట్యూషన్ చేసే అన్ని వాల్యూస్కి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా వచ్చినట్లయితే కనుక మనకి ఇచ్చిన ఈక్వేషన్ ట్రూ అని చెప్పచ్చు సో ఇక్కడ రాలేదు కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఫాల్స్ ఏ బదులు బీ బదులు ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినా ఈక్వల్గా వస్తే అది ట్రూ అవుతుంది లేదంటే ఫాల్స్ నెక్స్ట్ సెకండ్ వన్ ది వాల్యూ ఆఫ్ సైన్ టీటా ఇంక్రీజెస్ యాజ్ టీటా ఇంక్రీజెస్ టీటా వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొంది సైన్ టీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుందా అని అడుగుతున్నారు ఎగ్జాంపుల్స్ రాద్దాము టేబుల్లో అబ్జర్వ్ చేయండి సైన్ జీరో డిగ్రీస్ జీరో సైన్ థర్టీ డిగ్రీస్ వన్ బై టూ వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ సో ఈ వన్ బై అంటే రూట్ టూ వాల్యూ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ వన్ బై వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అంటే దీని వాల్యూ కనుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి రేషనలైజేషన్ చేద్దాం న్యూమరేటర్ డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది రూట్ టూ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్కేషన్ చేయాలి రూట్ టూ ఇంటూ వన్ రూట్ టూ బై రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే టూ రూట్ టూ వాల్యూ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ బై టూ సో జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ఇది సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ నెక్స్ట్ సైన్ సిక్స్టీ టీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది రూట్ త్రీ బై టూ రూట్ త్రీ వాల్యూ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ బై టూ సో ఇది జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ అండ్ సో అని వస్తుంది నెక్స్ట్ సైన్ నైంటీ టీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది సైన్ నైంటీ వాల్యూ వన్ సో టీటా ఇంక్రీజ్ అయ్యే కొంది సైన్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ది జీరో నెక్స్ట్ జీరో పాయింట్ ఫైవ్ నెక్స్ట్ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ నెక్స్ట్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ నెక్స్ట్ వన్ సో టీటా వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొన్ని సైన్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ నెక్స్ట్ థర్డ్ వన్ ది వాల్యూ ఆఫ్ కాస్టీటా ఇంక్రీజెస్ యాజ్ టీటా ఇంక్రీజెస్ టీటా ఇంక్రీజ్ అయ్యే కొద్ది కాస్టీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చారు ఒకసారి టేబుల్లో అబ్జర్వ్ చేయండి కాస్ట్ జీరో డిగ్రీస్ వన్ కాస్ట్ థర్టీ డిగ్రీస్ రూట్ త్రీ బై టూ ఇప్పుడే కనుక్కున్నాం కదా రూట్ త్రీ బై టూ వాల్యూ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ బై టూ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ నెక్స్ట్ కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూట్ టూ ఆల్రెడీ సైన్ వన్ బై రూట్ టూ కనుక్కున్నప్పుడు చేసాం కదా ఇందాక సెకండ్ ప్రాబ్లంలో వన్ బై రూట్ టూ వాల్యూ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ అలాగే కాస్ సిక్స్టీ డిగ్రీస్ వన్ బై టూ వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ కాస్ నైంటీ వాల్యూ జీరో సో ఇక్కడ టీటా వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్ది దాని వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంది చూడండి వన్ వన్ కంటే తక్కువ ఇది జీరో పాయింట్ ఎయిట్ కంటే జీరో పాయింట్ సెవెన్ చిన్నది జీరో పాయింట్ సెవెన్ కంటే జీరో పాయింట్ ఫైవ్ చిన్నది జీరో పాయింట్ ఫైవ్ కంటే జీరో ఇంకా చిన్నది సో యాజ్ టీటా ఇన్క్రీజెస్ కాస్ట్ టీటా వాల్యూ డిక్రీజెస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు డిక్రీజ్ అవుతుంది సో ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ టీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీటా టీటా ఆల్ వాల్యూస్కి ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు టేబుల్లో అబ్జర్వ్ చేయండి సైన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఫార్టీ ఫైవ్ ఈ రెండు వాల్యూస్ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి ఈ రెండు కూడా వన్ బై రూట్ టూకి ఈక్వల్ అలానే సైన్ థర్టీ కాస్ థర్టీ ఈక్వల్గా లేవు సైన్ థర్టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ థర్టీ సైన్ సిక్స్టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ సిక్స్టీ కానీ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీటా అంటే టీటా యొక్క అన్ని వాల్యూస్కి కూడా ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ ఫోర్త్ వన్ కాటి ఏ ఈజ్ నాట్ డిఫైన్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో డిగ్రీస్ ఇది ఫిఫ్త్ వన్ ఫోర్త్ వన్ కాదు ఏ ఈజ్ ఈక్వల్ జీరో డిగ్రీస్ అయినప్పుడు కాటి ఏ వాల్యూ డిఫినేషన్ లేదు డిఫైన్ కాదు అని ఇచ్చారు ఒకసారి చెక్ చేద్దాము ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో డిగ్రీస్ టెన్ ఏ వాల్యూ టేబుల్లో అబ్జర్వ్ చేయండి ట్యాన్ జీరో వాల్యూ జీరో అయితే ఇక్కడ మనకి ఇచ్చింది కార్ట్ ఏ కార్ట్ అంటే ట్యాన్కి రెసి ప్రోకాల్ అంటే వన్ బై ట్యాన్ ఏ అని రాసుకోవచ్చు వన్ బై ఏ బదులుగా జీరో ఏ జీరో ఇచ్చారు కదా సో టెన్ జీరో డిగ్రీస్ టెన్ జీరో జీరో వన్ బై జీరో అంటే నాట్ డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ అని రాస్తాము నాట్ డిఫైన్డ్ జీరోతో డివిజన్ అనేది డిఫైన్ లేదనమాట సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే కదా హెన్స్ కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ సో ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో ఉన్న వాల్యూస్ వస్తేనే ఈ ఎక్సర్సైజ్ చేయగలం ఈ వాల్యూస్ ఈజీగా గుర్తుండాలంటే ఇంకొక వీడియో చేస్తాను ఈ టేబుల్ని టూ మినిట్స్లో ఈజీగా ఎలా వేయాలి తప్పు లేకుండా ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను